ఎక్కనుంచి వచ్చిందో ఓ కారు సర్రున యనమల కుదురు కట్టపై వచ్చి ఆగింది. వెంటనే అందులోనుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు కారు సీట్లలో ఉంచిన మూటలను, డిక్కీలో ఉంచిన మూటలను ఒక్కొక్కటిగా దించి అన్నిటినీ తగలబెట్టడం మొదలుపెట్టారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అవన్నీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైల్సు, హార్డ్ డిస్కులు, క్యాసెట్లు కనిపించాయి. అసలు ఎవరు మీరు? ఎందుకు వీటిని తగలబెడుతున్నారు అని వారు ప్రశ్నించటంతో మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి సంబంధించిన విలువైన పత్రాలను దగ్ధం చేసింది ఎవరు? గత ప్రభుత్వ అక్రమాలు బయటకు రాకుండా చేయటానికేనా? దీని వెనుకున్నది ఎవరు? జూలై 3, 2024 కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమల కుదురు కరకట్ట వద్ద జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మైనింగ్ శాఖకు చెందిన కీలక సమాచారం ఉన్న ఫైల్సు, హార్డ్ డిస్కులు, క్యాసెట్లు దగ్ధం చేశారు. విపరీతమైన పొగ, చెలరేగిన మంటల కారణంగా స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోగా ఇద్దరు వ్యక్తులు దస్త్రాలను కాల్చి బూడిద చేయటం కనిపించింది. దీంతో ఫైల్స్ను ఎందుకు తగలబెడుతున్నారని స్థానికులు ప్రశ్నించడంతో అక్కడినుంచి కారులో ఉన్న ఫైల్స్తో పరారయ్యారు. స్థానికులు సైతం వారిని వెంబడించారు. యనమల కుదురు కట్టమీద రోడ్డు వెంట రికార్డులు తగలపెట్టింది ప్రభుత్వ సిబ్బందిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా కూడా అనుమానిస్తున్నారు. కారులో పెద్ద ఎత్తున తెచ్చిన దస్త్రాలు కాల్చిన ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణానది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు దహనం చేశారని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఇలా ఫైల్స్ దగ్ధం చేసి ఉంటారని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. అధికారులు ఉన్నత స్థాయి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా పత్రాల దహనం వ్యవహారంపై గురువారం ప్రభుత్వం ఆరా తీయనుంది. దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు గనుల శాఖలో ఏం జరిగిందో పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నిర్వహించిన శాఖకు సంబంధించిన పత్రాలు దగ్ధం చేయటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తక్షణమే విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బోడెప్రసాద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రికార్డులను తగలపెట్టింది నాగరాజు, రామారావులుగా గుర్తించారు. వారిని పెనమలూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే తగలబెట్టిన పత్రాలన్నీ మైనింగ్ పొల్యూషన్ శాఖవే అని స్పష్టం చేశారు. పొల్యూషన్ శాఖ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము పత్రాలు దగ్ధం చేసినట్టు డ్రైవర్ నాగరాజు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా తగలబెట్టిన పత్రాలపై నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమీర్ శర్మ ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. అసలు ఈ డాక్యుమెంట్లు ఎక్కడినుంచి తెచ్చారు, ఎందుకు వాటిని దగ్ధం చేశారు అనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. గత ప్రభుత్వ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే ఇలా చేశారని, ఇప్పటికే పలు శాఖలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు అధికారులు హెల్ప్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోసారి మేమే గెలిచేస్తాం, సంక్షేమ పథకాలు చూసి తమ పార్టీకే పట్టం కడతారన్న భ్రమలో నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారు చేసిన అక్రమాలు, అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులపై ఇప్పుడు వణికిపోతున్నారట. ఒక్కసారిగా ప్రభుత్వం మారటంతో ఎక్కడ తాము పట్టుబడతామోనని తెగ భయపడిపోతున్నారట. అసలకే 11 సీట్లను మాత్రమే గెలిచి ఘోర పరాభవంలో కూరుకుపోయిన వైసీపీ నేతలు ఉన్న కాస్త పరువునైనా నిలుపుకునేందుకు చేసిన అక్రమాల ఆనవాళ్లు లేకుండా తుడిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగానే ఇలా కీలక పత్రాలు ధ్వంసం చేస్తున్నారట అని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ దస్త్రాల దగ్ధం అంశంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ దస్త్రాలలో స్పందన సమీక్షలకు సంబంధించిన పత్రాలు, నాటి ముఖ్యమంత్రి స్పందనలలో తీసుకున్న నిర్ణయాల పత్రాలు కూడా ఉన్నాయి. పొల్యూషన్ శాఖ చైర్మన్ సమీర్ శర్మ ఏదో దాస్తున్నారని, అందువల్లే పత్రాలు దగ్ధం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో చివరికి ఏం తేలనుందో వేచి చూడాల్సిందే.